మాట. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుడ్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఎరా వీడు పడిపోయినాడు మళ్ళీ నా వదల బాబు రేపు నుంచి నీకు ఎగ్జామ్స్ రా రే నన్ను ఎవరైనా క్లాన్లో యాడ్ చేస్తే బాగుండు కదా. వినోదిని అడుగుదామా. మరుగులో ఒక రెండు నెలల తాగేవచ్చు ఈరోజు కూడా వేసుకున్నాయి. వినోద్ రే, రే వినోద్, రే వినోద్ రే. చెప్పరా, దీని ప్లాన్ యాడ్ చేయరా రే. ఏం మాట్లాడుకుంటున్నాం మైదప్పండి. వినోద్ రే, ఇప్పుడు నేనేం రాన్నాను ఊరికే క్లాన్ యాడ్ చేయమన్నాను. నువ్వు చదువుతున్నావు రా. లేదరా, పానీపూరి చేస్తాను. తినే సిటీ పాత్ర తీసుకోబోదు రా. మోషన్ వచ్చిన వీడు ఎక్స్ప్రెస్.
ఎల్లరా వినోద్, ఏమైందా? ఒక్క చాప్టర్ ఏం అర్థం కాలేదురా. నేను చెప్పాను పని వద్దురా. నేను చెప్పిస్తారా? నేను చెప్పేస్తే ఏడద్దు. ఇదే మంచి కోసం చెప్తున్నా కదా, తాగేది మానేరా? ఎందుకు రైట్ తాగదా అన్నావు? నీ ఫ్రెండ్గా చెప్తున్నా, మానేరా తాగేది? సరే విన్న, నువ్వు చెప్పినట్టే తాగేది మానేస్తా. ఎవరి దానికోసం నేను తాగడం లేదు. ఇంకా మానేస్తా, నువ్వు చెప్పినట్టే నేను చదువుకుంటాను. ఇంతకుముందు బాగానే ఉన్నావు కదరా, బాగా చదువుతున్నావు. అంటే నాకు చదువు అంటే చిరాకని కాదురా, మా నాన్న అంటే నాకు ఇష్టం రా. మా నాన్న చదువు అంటే ఇష్టం, మా నాన్న కోసం చదువుతున్నాను. నీకు ఏం నచ్చితే అదే చేయరా. మీ నాన్న ఇష్టం, నువ్వు వెళ్ళరా, నీ ఆశం చదువుకుంటావు. లేదురా, మా నాన్న అంటే నాకు ప్రాణం. భర్త వాడు ఏదో ఫ్రెండ్ ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. తెలిసేది వాడి గురించి? హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మరిచిందో ఎవడు? తైస. తైస్ అంటే తొడలు కదరా నాయన. సరే కానీ మీ పాప పెట్టిందే బాగా ఉందిలే, ఏదో నడుస్తా ఉంది. ఏమరా సాయి, నేను తిట్టినావంట? ఏమన్నారు నీ వల్ల నీ దుస్తాం చెట్లున్నా తెలుసా? సరే ఏమొచ్చింది కానీ వాడిని ఏమన్నా చెప్పు. సారీ రా సాయి. ఇంకోసారి ఏమన్నా అన్నా? వాడు తిట్టిపోయినాడా? మనకు మామూలేలే. ఏమో విచేసాలా? చెప్పాలి. ద లవర్ ఫోన్ బంగ్యా పో.